అందరికీ నమస్కారం. తెలుగు కథలకి స్వాగతం. ఈరోజు కథ మమకారం, రచన జిఎన్వి సత్యనారాయణ గారు. ఇక కథలోకి వెళ్దాం. ఆఫీస్లో ఓ అరగంట పర్మిషన్ తీసుకుని లగేజ్తో ఆటోలో బయలుదేరి సరిగ్గా 5:30 కల్లా సికింద్రాబాద్ స్టేషన్లో కాలుమోపాను. స్టేషన్ అంతా కోలాహలంగా ఉంది ఎప్పటిలానే. అప్పుడే వస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ని చూడగానే ఏదో ఆత్మీయత నాలో కదలాడింది. నా కోచ్ నంబర్ చూసుకుని ఎక్కి లగేజీ సర్దుకున్నాను. నా లగేజీ ఎక్కువే ఉంది. కారణం, నాకు ఉద్యోగం వచ్చాక మొదటిసారిగా మా ఊరికి వెళ్తున్నాను. జాయిన్ అయిన 2 నెలలకు అమ్మ నాన్న తమ్ముళ్ళ మధ్య రేపు ఉదయానికల్లా ఉంటాననే ఆలోచనే నన్ను ఆనందంలో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. వాళ్లను వదిలి ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు. అసలు ఈరోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఆ రోజు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పరీక్ష పాస్ అయిన నాకు హైదరాబాద్లోని ఓ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ నుండి అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చింది. అప్పటికే 3 ఏళ్ల నుండి ఉద్యోగం కోసం తపస్సు చేసుకుంటూ యోగినైన నాకు నిరుద్యోగినైన నాలో ఒక్కసారిగా సంతోషం ఉప్పెనలా పెళ్ళొక్కింది. అమ్మా నాన్నలు ఎంతో పొంగిపోయారు. ఉన్న 2 ఎకరాల పొలంలోనూ సగం నాకే ఆహుతి అయిపోయింది. నాన్న నా కోసమే ఆహర్నిశలు శ్రమిస్తోన్న శ్రమజీవి. పిల్లలు పుట్టాక వాళ్ల కోసమే జీవితం అంకితం అనే దంపతులు అమ్మా నాన్నలు. నేను వాళ్ల చాటు బిడ్డగానే పెరిగాను. నేను ఉద్యోగానికి బయలుదేరే రోజు వచ్చింది. మిమ్మల్ని వదిలి నేను ఉండలేనని ఏడ్చేశాను. అమ్మా నాన్నలు సర్ది చెప్పారు. నువ్వు పెద్దవాడివి అవుతున్నావు, ధైర్యంగా ఉండాలి అనేవారు. జాబ్లో చేరాక నెమ్మదిగా ఇంటి వాతావరణాన్ని కొంత మర్చిపోగలిగిన ఉత్తరాలు రాస్తున్నప్పుడు సంగతులు బరువే అయ్యి మనసు పొరల నిండా దూరంగా ఉన్న నా వాళ్లను గురించిన ఆలోచనలే. వాళ్ళు గుర్తొచ్చినప్పుడల్లా నా కళ్ళ నిండా నీళ్లే. ఇంకొంచెం బాధపడే విషయం ఏమిటంటే నాది బదిలీలు లేని ఉద్యోగం. అమ్మా నాన్నలు నేను వస్తున్నానని ఏం హడావిడి, ఎంత హైరానా పడిపోతున్నారో, తమ్ముళ్ళు ఎలా ఉన్నారో. ఆ రాత్రి ట్రైన్లో సరిగా నిద్రపట్టలేదు. 10 రోజులు పట్టమని గడిచిపోయాయి. మరలా హైదరాబాద్లో ఆఫీస్ వర్క్లో వచ్చి పడ్డాను. పోస్టులో ఆ రోజు వచ్చిన ఉత్తరం నాలో అంతులేని ఆనందాన్ని నింపింది. కారణం, అమ్మా నాన్న తమ్ముళ్ళు హైదరాబాదు వస్తున్నారు. ఆఫీస్లో నా కొలీగ్తో సహా అందరికీ చెప్పేశాను. నా రూమ్ అంతా డెకరేట్ చేశాను. అమ్మా నాన్నలకు ఎటువంటి కష్టం కలగకూడదు. అన్ని సరుకులు తెచ్చాను. ఇంకా ఏమేం కావాలో లిస్టు రాసుకున్నాను. ఆఫీస్లో లోనుకు అప్లై చేశాను. అమ్మా నాన్నలు రానే వచ్చారు. నా మనసు పొరల్లో దాగిన ఒంటరితనమేదో ఎగిరిపోయినట్లుగా ఉంది. వాళ్ళ అవసరాలన్నీ దగ్గరుండి నేనే చూసుకున్నాను. హైదరాబాదులో చూడదగ్గవన్నీ చూపించాను. వీళ్ళు నా దగ్గరే ఉండిపోతే ఎంత బాగుండు అనిపించింది. నా రూమ్ స్వరూపమే మారిపోయింది. చాలా వస్తువులు వచ్చి చేరాయి. అమ్మా నాన్నలు వచ్చిన సంతోష ఛాయ మెరుపును నాలో స్పష్టంగా చూసిన నా కొలీగ్స్ కామెంట్స్ చేయకపోలేదు. పొలం పనులున్నాయని నాన్న తొందర చేయడంతో 15 రోజులకే తిరుగు ప్రయాణం కట్టారు. నేను ఎంత వారించినా రేపే వాళ్ల ప్రయాణం అనగా నేను డల్ అయిపోయాను. నీరసం, నిస్సత్తువ నన్ను ఆవహించాయి. అన్నం తినబుద్ధి కాలేదు. ఆఫీస్కు సెలవు పెట్టేశాను. స్టేషన్కు చేరుకున్నాను. గుండెల్లోంచి బాధ ఎగదన్నుకు వస్తోంది. 7 పొక్కటే తరువాయి. వాళ్ల పరిస్థితి అలానే ఉంది. నన్ను అనునయిస్తున్నారు. నా ఆరోగ్యం కోసం అమ్మ ఏవో జాగ్రత్తలు చెప్తూనే ఉంది. అమ్మ నాన్న ఉంటాను, తమ్ముళ్ళు చదువుకోండి బాగా, గొంతు జీరబోయింది, టాటా చెప్తున్నారు. కొంతమంది వింతగా చూస్తున్నా కనుమరుగయ్యేంత వరకు పరిగెడుతూ చేయి ఊపుతూ ప్లాట్ఫామ్ చివరకు వచ్చేశాను. ఇక నువ్వు నన్ను అందుకోలేవులే అంటూ గోదావరి గర్వంగా దాటి వెళ్ళిపోయింది. అంతవరకు ఉగ్గబట్టిన బాధ కన్నీరు రూపంలో ఒక్కసారిగా బయటపడింది. ఆ చివరి ప్లాట్ఫామ్ బెంచి మీద కూర్చుని 2 నిమిషాలు ఏడ్చేశాను. చాలామంది నా వైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. మనసు బరువుతో తిరిగి రూమ్కి చేరుకున్నాను. బోసిపోయిన నా గది మరింత భారాన్ని కలబోసింది. కాలం మరో 3 ఏళ్లను తనలో ఇమడ్చుకుంది. నా జీవితంలో కొన్ని మార్పులు తెచ్చింది. పెళ్ళయింది. ఆఫీస్లో ప్రమోషన్ వచ్చింది. పాప కూడా పుట్టింది. పాపకు 1 సంవత్సరం నిండబోతోంది. పాప పుట్టినరోజుకి తప్పకుండా రావాలని అమ్మా నాన్నలకు లెటర్ రాశాను. ఈ 3 ఏళ్లలో వాళ్ళు మళ్ళీ ఇక్కడకు రానేలేదు. ఏవో పనుల ఇబ్బందులు అవసరాల వలన మేమే తిరిగాము. పాప పుట్టినరోజు చాలా గ్రాండ్గా చేశాము. మా పాప తన నానమ్మ తాతలకు బాగా చేరికైపోయింది. 10 రోజులు ఇట్టే గడిచిపోయాయి. మా అమ్మ తన మనవరాల్ని వదిలి ఉండలేకపోతోంది. మీ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. పాపతో మీరు ఏం యాతన పడతారు? 2-3 నెలలు మా దగ్గర ఉంటుంది, మేము తీసుకెళ్తాం అన్నారు అమ్మా నాన్నలు.
సరే అనక తప్పింది కాదు. స్టేషన్లో నా భార్య ఏడుపు, ఏమండి నేను దాన్ని వదిలి ఎప్పుడూ ఉండలేదండి, నేను ఉండలేను అని. నా పరిస్థితి అలానే ఉంది. అమాయకంగా ముఖం పెట్టి జాలిగా చూస్తోంది పాప. దానికి డౌట్ వచ్చేసినట్లుంది. అప్పటి వరకు అందరం ఊరికి వెళ్తున్నామని చెప్పాం. నా భార్య దాని చేతులు పట్టుకుని వదలడం లేదు. గోదావరి కదిలింది. ఈ సన్నివేశాలన్నీ నాకు మామూలే అన్నట్లు. మేము రావడం లేదని మా పాపకు రూఢీగా తెలిసిపోయింది. అంతే, ఇక ఏడుపు లంకించుకుంది. కోచ్తో పాటు కొంత దూరం పరిగెత్తాము. ఏమండి పాప? నా భార్యకు దుఃఖం ఆగడం లేదు. పాపని మనం వదిలి ఉండలేము. 2 రోజులు పోయాక వెళ్ళి తెచ్చేసుకుందాం, బాధ నిండిన స్వరంతో చెప్పాను. ఇద్దరం దిగులుగా స్టేషన్ బయటకు వచ్చాము. స్కూటర్ స్టాండ్లో స్కూటర్ తీస్తున్నప్పుడు నా మదిలో అప్పుడు అనిపించింది, పాప, నా పాప వెళ్ళిపోతుందనే బాధపడ్డాను. బాధపడుతున్నాను ఎక్కువగా. అసలు అమ్మ, నాన్న, తమ్ముళ్ళు కూడా వెళ్ళిపోతున్నారే అన్న తలంపే రాలేదు నా మనసుకి. ఇప్పుడు చిత్రంగా ఉంది. కాసేపు అలాగే ఉండిపోయాను. నా స్థితి నాకే వింతగానూ ఉంది, విచిత్రంగానూ ఉంది. బంధాలు మారుతున్నాయి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.